బిఎల్ఎఫ్ చైర్మన్ సూర్యప్రకాష్ అన్న, మిత్రులకు అందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలాం. మిత్రులారా, నేను సూటిగా చెప్పాలని అనుకుంటున్నా, ఈ దేశంలో పేద వర్గాల కోసం పనిచేసే కొన్ని పార్టీలు కానీ లేకుంటే లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు వాళ్ళని అర్బన్ నక్సలైట్లని బయట కొంత అరెస్ట్ చేస్తున్నారు. ఈ బీజేపీ చేస్తున్న అంటే వీళ్ళని ఉండనీయకూడదు అనే కోణంలో, కమ్యూనిస్టులకు కూడా ఇప్పుడు ఉండనీయకూడదు అనే కోణము బీజేపీ ప్రభుత్వానికి ఉంది. ఈ దేశంలో రెండే పార్టీలు ఉండాలి, ఒకటి కాంగ్రెస్ ఉండాలి లేకుంటే బీజేపీ ఉండాలి. బాబునోళ్ళ పార్టీలు కాబట్టి ఖచ్చితంగా ఉండాలని ఇది పూర్తిగా ఉంది. కానీ తప్పెవరిది? కమ్యూనిస్టులది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ పార్టీలను అడ్డుకోవాల్సిన ఆర్ఎస్ఎస్ అప్పటి నుండే పుట్టిందిగా. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, నిన్న ఒక వ్యాసం రాసిన అన్ని పత్రికలు వస్తే అందరూ అవా వా ఆహా హా అంటున్నారు అంతే. అందులో కొంత పెద్దలు కూడా ఉన్నారు, మంచి రాసిన ఉన్నారు. ఏ ఆ భావజాలం కిందికి ఎడ తీసుకుపోయినాం మనం? ఆ భావజాలాన్ని కిందికి తీసుకుపోయే దాంట్లో మన బిఎల్ఎఫ్గా పెట్టినాం, కింది స్థాయికి వచ్చారు తుడుకుమని తక్కువమని వెళ్ళిపోయారు. ఇప్పుడు పాపం ఏం లేదంటే ఈ పార్టీ వచ్చి ఇది చేస్తున్నారు. ఎంసీపీఐ ఉన్నది, దానికి పేరు పెట్టింది కూడా ఉసగారే. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పెడితే బాగుంటుంది, ఆయన లెఫ్ట్ ఉంటే బాగుంటుంది అనే దాని మీద పెట్టిండు. నిజంగా బహుజన వాదం నుండి ఆయన పార్టీ కూడా పెట్టిండు. నేను ఎందుకంటున్నానంటే, ప్రజాస్వామ్యంగా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రజల మీద ఉంది, అది చెప్పాల్సిన బాధ్యత కమ్యూనిస్టుల మీద ఉంది. పెట్టుబడిదారు వ్యవస్థ ఒక్కటే చెప్పకూడదు. ఆర్థిక సమానత్వం అనేది భారత రాజ్యాంగాన్ని మీరు ఖచ్చితంగా అమల్మెంట్ చేయాలని కింది స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం మీ మీద లేదా? ఎస్, నేనే నియమన 51 సంవత్సరం, ఇప్పుడు 51 ఇయర్స్. నా పిల్లగానికి ఇప్పుడేడా గూగుల్లో జాబ్ చేస్తున్నాడు, వానికి హిందుత్వము నూరిపోస్తున్నారు అక్కడ. ఆ వాళ్ళే కార్పొరేట్ సంస్థలు హిందుత్వాన్ని నూరిపోస్తున్నాయి. అందులో టాటా కావచ్చు, లేకుంటే రిలయన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. వాళ్ళకి ఎందుకు ఇచ్చిన మాఫీలు ఇస్తారు కదా, లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నప్పుడు అన్న కాంగ్రెస్ భాగస్వామ్యం కదా, బీజేపీ భాగస్వామ్యం కదా, అందులో పొత్తులు పెట్టుకున్న కమ్యూనిస్టులు కూడా కాదా అని అడుగుతా ఉన్నాను నేను ఇప్పుడు. అందులో దానికి కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన కమ్యూనిస్టులతో సహా కదా అని అడుగుతున్నాను నన్ను ఈరోజు. ఎవరు వెంట పోసేది ఇప్పుడు? ఎవరి మీద దాడులు జరుగుతున్నాయి? బయట ప్రశ్నించే వాడిని ఇప్పుడు గొంతులేసి దాదాపు లేదు లేదనంగా 2014 నుండి 16 వరకు దాదాపు 300 మంది దాదాపు ఇంతవరకు కనబడలేని పరిస్థితి. ఆ పోలీసు వాళ్ళు చంపితే ఇది బీహార్ మన ఈయన మోడీ పాలించిన రాష్ట్రంలో గుజరాత్లో, అంటే ఇది ఎక్కడ పోతున్నది? నిజంగా చెప్పాలంటే 2001 నుండి 2006 180 మంది ఇంతవరకు జరిగినా కూడా మనము నోరెత్త లెక్కలం పోతుంటే, మనం మొత్తుకుంటుంటుంటే మనం ఎవరిని కాపాడుకుంటున్నాం? మనోళ్ళను మనం కూడా కాపాడుకోలేని పరిస్థితి ఉన్నది. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు నా పిల్లగానికి నేను అంబేద్కర్ బుక్ చదివించలేను. నేను ఈరోజు అంబేద్కర్ బుక్ రాజ్యాంగాన్ని మన ఇంట్లో లేదు మనం చెప్పలేను. దౌర్భాగ్యపరమైన పరిస్థితి ఈరోజు. మనం ఏం చేసినాం? మనం ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే, ఒక చిన్న విషయం మీద ఏమనుకోకూడదు, ఎందుకంటే ఉన్న వాస్తవం చెప్పుకుంటేనే కిందికి తీసుకుపోగలుగుతాం, లేకుంటే తీసుకుపోలేము. మీద మీద చెప్పి ఊకరు చేస్తే కాదు, కొన్ని పదాలు కూడా అర్థం కావు. ఇంకా నేను చదివితే నాకు అర్థమైతేనే పదాలు, ఏం పదాలు ఏమన్నది నాకు అర్థం కాలేదు. అంటే నేను ఏమనుకోకూడదు అన్నదాన్ని. ప్రజల భాష మాట్లాడండి, ప్రజల భాష అని చెప్పండి. ఎందుకంటున్నంటే ఊసగాళ్ళు లాంటి పెద్దవారు నిజంగా చాలా మందికి, నేను చాలా ఆర్టికల్ చదువుతున్నా, దాదాపు నేను 100 ఆర్టికల్ రాసిన, నాకేం రానప్పుడు వాడు పత్రికల పేరు రాయమంటే నీ పేరు ఎందుకు రాయాలి అన్నాడు. నా కసితో నేను రాయగలిగిన 100 పత్రికలు ఈరోజు, నేను 100 వ్యాసాలు. నేనేమంటున్నంటే, ఎస్, తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎన్కౌంటర్లు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, శృతి సాగర్ అయితే అయిందిగా. ఆ రోజు జరిగిన దాంట్లో అసెంబ్లీ దగ్గర ముట్టడిద్దామని పోతే అక్కడ కూడా కొంతమంది నిర్బంధం పెట్టారు. తెలంగాణ రాష్ట్రానికి అనుకూలమైన కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈరోజు మనం ప్రశ్నించలేదు. మొన్న పిల్లల్ని చంపితే ఏం చేస్తే, ప్రజలంటూరు కాల్చి చంపండి, కాల్చు చండి అంటే మన బాధ్యత కాదా? దానికి చట్ట ప్రకారంగా ఖచ్చితంగా దేశంలో రాజ్యాంగ స్ఫూర్తితో, రాజ్యాంగం ఉన్నా కూడా రాజ్యాంగ స్ఫూర్తితో ఏ కోర్టులు ఉన్నా కూడా, కోర్టులు కూడా
ఈరోజు ఆ కోర్టును దాటి ఈరోజు ఎన్కౌంటర్ చేసే పరిస్థితి ఏర్పడ్డది. అది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజ్యాంగం మన ఇంట్లో లేకపోవడం వల్ల, పాఠ్య పుస్తకాల్లో రాజ్యాంగం గురించి తెలియకపోవడం వల్ల ఈరోజు మనవాద శక్తులు మన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈరోజు ఆర్ఎస్ఎస్ ఏం చేస్తున్నది ఇప్పుడు అక్కడ? ఈరోజు ఆర్ఎస్ఎస్ పెట్టింది కదా, ఈరోజు మీటి 1600 మంది ఎవరున్నారా? బాపనాలు రావనా? ఎస్సీ ఎస్టీ బీసీలే ఉన్నారా? ఎవరు మోస్తున్నారు? మనవాదాన్ని మోసేది నిజంగా చెప్పాలంటే దళిత ఎస్సీ ఎస్టీ బీసీలే. తెలియక తెలిస్తే వీళ్ళు ఉంటారా ఈరోజు? ఉండలేని పరిస్థితి. నిజంగా చెప్పాలంటే మీరు ఇచ్చిన నివేదిక చాలా బాగుంది. ఎస్, నేను తెలంగాణ లోక్సత్తా పార్టీగా పూర్తిగా మద్దతు తెలుపుతున్నా నేను దీనికి. కానీ ఇంట్లో ఒక అంశం ఏంటో, 12వది గవర్నర్ వ్యవస్థను రద్దు చేసి రాష్ట్రాలను సమస్యకరణ అంటే ఇది కేంద్ర ప్రభుత్వాల ఆధీనంలో ఉన్న రాష్ట్రాలా, లేకపోతే గవర్నర్ వ్యవస్థనే బాగలేదు, దానికి ప్రత్యామ్నాయం చెప్పాల్సిన అవసరం ఉందని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ ఇంకోటి, ఎక్కడైతే ఈరోజు ఏడైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందని ఇమీడియట్ మన విమలక్క మీద దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత ఒక ఆయన పెద్ద ఆయన అండి, జేఎస్ పెద్ద ఆయన అడిగిన, అయ్యా మేము దాడి మీద జరిగింది కదా అక్క మీద, అక్క మీద దాడి చేస్తే మనం మాట్లాడమంటే పోలీసు వాళ్ళు పనులు వాళ్ళే చేసుకుంటారండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అన్నాడు. కానీ ఆయన దర్వాజాలు వలగట్టిన తర్వాత తెలిసింది మనమందరం పోయి మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. రేపు పొద్దుగాల ఇది పెట్టిన తర్వాత ఉంసగారి కూడా తీసుకుపోతారు ఇక ఉంచరిగా. అయితే ఇక్కడ ఉన్నాను ఇంత మార్గాలు కానీ ఇదే మనం ప్రజల్లో తీసుకుపోదాం. ఎస్, ఈ ఎజెండా బాగుంది, ఈ ఎజెండాని తీసుకుపోగలిగ శక్తిగా మారగలగాలి. కానీ ఈ ఎజెండాని తీసుకుపోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఎర్ర జెండా అంటే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. అది కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనువాదం ఉంది కదా, మనువాదం ఉంది కాబట్టి వీళ్ళు మంచి వాళ్ళు కాదని ఎప్పటి నుండో చెప్పుకుంటా వస్తూ ఉన్నారు. అది పూర్తి స్థాయిలో నిజంగా యువత దీన్ని వైపే వస్తలేరు. ఈరోజు దానికి ప్రత్యామ్నాయ కారణం వీలు కాదా నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు యువత దగ్గరికి వస్తలేదు కాబట్టి ప్రపంచీకరణ వ్యవస్థలో ఏం చేసి కంప్యూటర్లను తెచ్చిపెట్టి ఏం చేసి వాడు 8 గంటలు పని చేసినా కూడా 10 గంటలు పని చేస్తున్నట్ల వారికి 100 పోసేది మొత్తం హిందుత్వం అని చెప్పి ఏదైతే ముస్లిం ఈ దేశంలో ఇంకా అఖండ భారతదేశం అన్నారు కదా, అఖండ భారతదేశం పాకిస్తాన్ చేస్తున్నాడు, అదే ఇంకోటేమో ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నాడు, బర్మా చేస్తున్నప్పుడు అది మనువాదులు ఏదైతే పీడిత కులాలు ఉన్నాయో లేకపోతే సంచార జాతులు ఉన్నాయో వాళ్ళని చంపడానికే ఈ రాజ్యాలుగా ఏర్పడి ఈరోజు మనకు కూడా ఈరోజు హిందుత్వ దేశం చేయడానికి ఈరోజు నిజంగా చెప్పాలంటే వాళ్ళను ఆదివాసం చంపడానికే ఇది పెట్టింది. 1/17 యాక్ట్ ఏం పనిచేస్తుంది? పేసా చట్టం, ఐక్యరాజ్య సమితి ఏమిటి పనిచేస్తున్నది? కొన్ని దేశాలు ఉన్నాయి కదా, ఏ దేశాలకున్నో మనం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంది. భారతదేశంగా ఇది నిర్మాణం అయితే ఖచ్చితంగా అక్కడ కలకత్తాలో ఏం జరిగిందో అది పూర్తి స్థాయిలో ఇక్కడ చెప్పగలగాల్సిన అవసరం కూడా మీ మీద బాధ్యత ఉందని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, దీని ఒక నిర్ణయంగా మేనిఫెస్టో తయారు చేసినా, కానీ చట్టసభల్లో ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంది కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన లక్ష్యాలను ఈరోజు మార్చేస్తున్నారు. కొన్ని ఇప్పటికే ఆర్టికల్ మొత్తం మార్చేస్తే బానిసలమైన ఇంకా దేశంలో బానిసలంగా పుట్టినామంటే మనం ఇంకా బానిసలమే. ఎవ్వడు కూడా ఇంతవరకు కూడా మన ఇది బానిసల నుండి విముక్తి చేయలేని పరిస్థితి. వాళ్ళు మీదనే కొట్లాడుతున్నాము. కానీ వాళ్ళు అనుకున్నది ఈరోజు వాళ్ళకి స్పష్టంగా ఉంది. ఆర్ఎస్ఎస్ కు బీజేపీకి మేము ఈ వన్ ఇండియా ఈ భారతదేశాన్ని హిందుత్వ రాష్ట్రంగా హిందుత్వ దేశంగా చేద్దామని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే పక్కన 1982, 1986లో వాళ్ళు 72లో లౌకిక ప్రజాస్వామిక దేశం అని చెప్పి దాని తర్వాత 80, 82లోనో వాళ్ళు హిందూ ముస్లిం రాష్ట్రంగా మార్చుకున్నారు. ఇక్కడ పశ్చిమ ముస్లింల మన అక్కడ ఉన్న హిందువులు ఇక్కడ ఉన్న ముస్లింలకు అక్కడ ఎన్నో హిందువులకు కొంత గొప్ప జరిగింది కదా. ఆ దేశ చరిత్రలో నిజంగా చూసుకోవాలనుకుంటే అప్పుడు ఏం చేశారు, మన దగ్గరనే జరిగింది. ఇప్పుడు జంగా అంటే జాంగీర్ అని చేశారు. హిందుత్వం కలుపుకోవాలనుకున్నప్పుడు జాంగీర్ చేసి జాంగీర్ జంగా చేశారు. ఇప్పుడు ఎందుకు నేనే చెప్తున్నా, మా మా అమ్మమ్మ గోపమ్మ పేరు గోపి అని పెట్టింది అంటే మల్లొచ్చిండ్ల కలవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ దేశంలో మూల వాసులను తీసేయాలని చూస్తున్నాడు. మళ్ళీ ఈ దేశం నుండి 6 నెలలు బయటికి మనం చెప్పాలి. ఎన్డీఏ టెస్ట్ చేస్తారు కదా, ఈ దేశవాసులు ఎవరు అంటున్నారు కదా, ఈ దేశం నుండి 6 నెలలు బయటికి. ఇంగ్లీష్ వాడు పోయింది కదా, పోయిన 6 నెలలు కూడా బయటికి ఎలగొట్టుమని ఎలగొడతారా? ఎలగొట్టలేదు. పోవాలనుకుంటే అద్వాని పోతాడు, అందరు పోతారు. ఇప్పుడున్న నాయన బన్యా కూడా పోతాయి, మోడీ కూడా పోతాయి. ఈ
ఆ ఉచ్చ దాగే నాయకులను నమ్ముకోకుండా ఖచ్చితంగా మనువాదులుగా వాళ్ళను ఎట్టి పరిస్థితులు నిలదీయాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ 100% దీనిపైన నేను తెలంగాణ లోక్ సత్తా పార్టీగా మీకు మద్దతుగా తెలుస్తామని తెలియజేసి ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. జైబీ జైపూలే.